ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣು ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇತ್. ಗುರುರ್ಬ್ರಹ್ಮ ಗುರುರ್ವಿಷ್ಣು ಗುರುರ್ದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರುಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೈ ನಮಃ. ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಹರಿ ಓಂ. ಪರಮೇಶ್ವರ ಸ್ವರೂಪಾಯ ಸಭಕ್ಕೆ ನಮಸ್ಕಾರ. ಧರ್ಮರಾಜು ಪಾಂಡವುಲು ಎಕ್ಕಡುಂಟಾರೋ ಅಕ್ಕಡ ಗೋಸಂಪದ ವಿಪರೀತಂಗಾ ಉಂಟುಂದಿ. ಅಕ್ಕಡ ಆವುಲು ಸುಭಿಕ್ಷಂಗಾ ಉಂಟಾಯಿ, ವಿಪರೀತಮೈನಟುವಂತಿ ಪಾಡಿ ಪಂಟ ಉಂಟುಂದಿ. ಎಕ್ಕಡ ಧರ್ಮ ಉಂಟುಂದೋ ಅಕ್ಕಡ ಇವನ್ನೀ ಉಂಟಾಯಿ. ಕಾಬಟ್ಟಿ ನೀವು ಎಕ್ಕಡ ಇಟುವಂತಿ ಪ್ರಾಂತಮುಂದಿ ಅನ್ನದಿ ನೀವು ವಿತಿಕಿ ಪಟ್ಟುಕೋಗಲಿಗಿತೆ ಅಕ್ಕಡ ಪಾಂಡವುಲುನ್ನಾರನಿ ಗುರ್ತು. ಈ ಮಾಟ ಚೆಪ್ಪಾರಂಡಿ ಭೀಷ್ಮಾಚಾರ್ಯುಲು ವಾರು. ಭೀಷ್ಮುಡಂತೆ ಭೀಷ್ಮುಡೇ, ಇವಾಳ ಭೀಷ್ಮಾಷ್ಟಮಿ ಕದಾ, ಭೀಷ್ಮುಡಿಗೆ ತರ್ಪಣಂ ಇವಾಳ ವಿಡಿಚಿಪೆಡ್ತಾಂ. ಎಪ್ಪಟಿ ಭೀಷ್ಮುಡು, ಆನಾಟಿ ನುಂಚಿ ಈನಾಟಿ ವರೆಗೂ ಭೀಷ್ಮುಡಿ ಗೌರವಂ ಅಂತೇ. మీకు ఆశ్చర్యం ఒకటి చెప్పన, లోకంలో ఎవరైనా మరణించిన తరువాత ఆయన అంత్యేష్టికి సంబంధించిన సామాగ్రి తీసుకొస్తారు. ఒక్క భీష్ముడి పేరు మీద మహాభారతంలో భీష్మపర్వం, అనుశాసనిక పర్వం, శాంతి పర్వం, ఇవన్నీ భీష్ముడే. సరే, ఆదిపర్వం, సభాపర్వం, అరణ్యపర్వం, వీటన్నింటిలోనూ భీష్ముడు ఎప్పుడు కనపడుతూనే ఉంటాడు. అటువంటి భీష్ముడు ఇంకా ప్రాణాలతో ఉండగా ధర్మరాజు గారు రథం మీద గంధపు చెక్కలు, ఆవు నెయ్యి, అంత్యేష్టి సంస్కారంలో చెప్పే మంత్రాలు చెప్పడానికి ధౌమ్యుణ్ణి, ఆ తర్వాత ఇదే కడసారి చూపు చూద్దురుగాని రండని అంతఃపుర స్త్రీలని అందరినీ తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చి ఒక మాట చెప్పాడు భీష్ముడితో, తాత ఆవు నీతి కుండలు, గంధపు చెక్కలు, అంత్యేష్టి సంస్కారానికి కావలసినటువంటి మంత్రాన్ని పఠించగలిగినటువంటి బ్రాహ్మణులు ధౌమ్యుడు అన్ని సంభారాలు తీసుకొచ్చానన్నాడు. ఇంకేమిటి కొరత? నువ్వు శరీరం వదిలిపెట్టడమే. అంటే ఇది ఎంత తేలిగ్గా ఉంటుందో తెలుసా అండి? వాషింగ్ మిషన్ సిద్ధం, కరెంటు రెడీ, సర్ఫ్ గుండా వేసేసాను, నీళ్లు వదిలేశాను. మీరు ఒక్కసారి వచ్చి ఆ పంచాలాల్చి ఇచ్చేస్తే వేసేస్తాను వాషింగ్ మిషన్. అండం ఎలా ఉంటుందో అంత తేలిగ్గా చెప్పాడు ధర్మరాజు. అది కొంచెం కష్టంగా అనిపించట్లా మీకు? అయితే తెలివి తక్కువ వాడై చెప్పలేదు ఈ మాట. అంత తేలికగా శరీరాన్ని వదలగలడు, ఇది భీష్ముడు అంటే. ఆయన అన్నాడు, చాలా సంతోషం రా మనవడా, ఈ శరీరానికి నీలాంటి మనవడు ఒకడు ఉన్నందుకు పొంగిపోతున్నాను రా. మాఘమాసం వచ్చిందా, మాఘమాసం శుక్లపక్షం నాకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజులు, అష్టమి తిథి నాడు విడిచిపెట్టాడు శరీరాన్ని అని కృష్ణ భగవానుడి వంక తిరిగి, భగవన్ మీరు అనుమతిస్తే ఇంకా ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తానన్నాడు. అనుమతిస్తున్నాను, నువ్వు శరీరాన్ని విడిచిపెట్టు అన్నారు. అష్టమి నాటికి కాలి బొటన వేలు దగ్గర నుంచి వెనక్కి లాగాడండి. మీరు అనుశాసనిక పర్వం చదివితే తెల్లబోతారు భీష్ముడి గొప్పతనానికి. బొటన వేలు నుంచి లాగేస్తుంటే జడీభూతమైపోయింది శరీరం. లాగేసి హృదయస్థానం దగ్గర నుంచి ప్రాణాలన్నింటినీ కూడా ఉద్గమం చేసి బ్రహ్మస్థానం దగ్గరికి తీసుకెళ్ళి బ్రహ్మస్థానాన్ని పగలకొట్టి పైకి లేస్తే దివ్య జ్యోతిని అందరూ చూశారు. ఆ జ్యోతి చూస్తుండగా అలా వెళ్ళి కనుమరుగైపోయి వసువులలోకి వెళ్ళిపోయి ద్యు అనబడేటటువంటి ఆ వసువు కింద మారిపోయింది. గంగ లేచి వచ్చి ఏడిచింది, మళ్ళీ ఇక చరిత్రలో ఇలాంటి మహాపురుషుడు పుడతాడా? వెళ్ళిపోయాడు భీష్ముడు, ఇక లోకంలో ఇక భీష్ముడు లాంటి వ్యక్తి లేడు. నా తండ్రి అంపశయ్య మీద పడుకుని కూడా అన్ని ధర్మాలు చెప్పాడు. శాంతి పర్వం చదివితే కళ్ళ నీళ్ళు వస్తాయండి. కృష్ణ పరమాత్మ ధ్యానంలో కూర్చున్నారు, వెడదాం భీష్ముడి దగ్గరికి అని ధర్మరాజు గారు వచ్చి అడిగాడు, ఏమి అలా ఎవరు, మీరెవరిని ధ్యానం చేస్తున్నారని అడిగాడు. పైకి లేచాక, నన్ను ధ్యానం చేస్తున్నవాడిని చూస్తున్నానన్నాడు భీష్ముడు. ఎంత బాధపడుతున్నాడో తెలుసా? మీరు భీష్మపర్వం చదివితే తెల్లబోతారు. ఆయన ధర్మం చెప్తాడు. ఆఖరణ శిబిరానికి వెళ్ళారండి కృష్ణుడు పాండవులు. తాత యుద్ధంలో ఉంటే ఇంకా గెలవలేము చెప్పేశాడు కృష్ణుడు. భీష్ముడు ధనస్సు పట్టుకున్నంత కాలం ఇక మీరు కొట్టలేరు. వెళ్ళాడు, వెడితే కూర్చోపెట్టి, నానా ఇంతమంది నా కోసం ఇంత రాత్రి వచ్చారా, క్షేమమా, కూర్చోండి ధర్మరాజా అని అందరినీ కూర్చోపెట్టాడు. కూర్చోపెట్టి, ఏం నాన్నా ఇలా వచ్చారు, మీ ముఖాలు చూస్తే ఏదో బెంగ పెట్టుకున్నట్టున్నారు కనిపెట్టేశాడు.
మీరు ఏది అడిగితే అది ఇచ్చేస్తానన్నాడు. ఆయన అన్నాడు, తాత మాకు జయం ఎలా లభిస్తుందన్నాడు. నా చేతిలో ధనస్సు ఉన్నంతకాలం మీకు జయం రాదు రామనవడా అన్నాడు. అయితే తాత ధనస్సు ఎలా వదిలేస్తామన్నాడు. శిఖండిని అర్జునుడి రథం మీద నించోపెట్టి అర్జునుడిని బాణాలు కొట్టమనరా పడిపోతానన్నాడు. మీరు భీష్మపర్వం చదువుతుంటే అండి మీకు అక్షరాలు కనపడవు, కన్నుల నీరు వచ్చి ఆ భీష్ముడు గురించి, భీష్ముడి ఆయన అర్జునుడు బయటికి వచ్చి కృష్ణుడితో అంటాడు, మా చిన్నతనంలో మా తండ్రి చనిపోయాడు, మాకు అసలు నాన్నగారండి అని పిలవడమే బాగా తెలియదు. అటువంటి రోజుల్లో మమ్మల్ని చంపాలని అందరూ చూస్తుంటే మాకు తెలియక ఇంతమంది శత్రువులని మేము ఆడుకుంటూ నేల మీద పడిపోయి ఒళ్ళంతా మట్టెంటించుకుంటే అహర్నిశలు మమ్మల్ని కనిపెడుతూ గబగబా నడిచొచ్చి అంత మనిషి కూర్చుని తన తొడ మీద కూర్చోబెట్టుకుని నా ఒంటి మట్టి తనకు అంటుకునేటట్టుగా ఉత్తరీయం తీసి నా ఒళ్ళు తుడిచి నన్ను కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని నా అభ్యున్నతిని కోరి ఆశీర్వచనం చేసి ద్రోణాచార్యుల వారి దగ్గర నన్ను కూర్చోపెట్టి నన్ను సమస్త శస్త్రాస్త్ర విశారదుణ్ణి చేశాడు. అంతటి తాత, అటువంటి తాతని శిఖండిని అడ్డుపెట్టి బాణాలు కొట్టనా, ఒక్క నాటికి కొట్టను, రాజ్యమే పోని యుద్ధంలో మా మేమందరం తెగటారిపోని, తాత మీద బాణం నేను వెయ్యలేనన్నాడు. కృష్ణుడు అన్నాడు, నువ్వెవరివి వెయ్యడానికి వెయ్యకపోవడానికి, నువ్వు పుట్టిందే భీష్ముడిని చంపడానికి, విధి అనుల్లంఘనీయం, ఈ మాటలు చెప్పిన నువ్వే బాణాలు కొడతావు చూడన్నాడు. అలాగే జరిగిందండి. ఇప్పుడు నేను ఎక్కడ చెప్పను భీష్మపర్వం అంతా, చెప్పిన రోజున చెప్తాను. కాబట్టి శిఖండిని ఎదురుపెట్టి బాణములు కొడితే లెక్క చెప్పారు భీష్మపర్వంలో. మనిషి బొటనవేలు తీసి ఇలా పెట్టడానికి చోటు లేదు, అలా కొట్టారు. తల దగ్గర నుంచి ఆయన పాదాల వరకు కొట్టేశారు బాణాలు. కొట్టేస్తే రథం నుంచి డుల్లి కింద పడితే ఒక్క తలకి మాత్రం కొట్టలేదు వెనకాల, దానివల్ల తల వ్రేలాడిపోయింది. వ్రేలాడిపోయి రథం నుంచి కింద పడ్డాడు, ఆ బాణ పంజరం మీద పడుకున్నాడు. పడుకుంటే మానస సరోవరం నుంచి ఋషులు ఎగిరి వచ్చారు దివ్య శరీరాలతో. అయ్యయ్యో, ఇంతటి మహాత్ముడు ఇహ పుట్టడు భూమండలం మీద, ఇటువంటి వాడు దక్షిణాయనంలో శరీరం వదిలిపెట్టేస్తున్నాడు ఏమిటి, స్వచ్ఛంద మరణం వరం ఉండని. ఆయన అన్నాడు, నాకు తెలుసు ఉత్తరాయణం రాలేదని, ప్రాణములను అప్పటి వరకు నిలబెట్టాలని నేను నిశ్చయంతో ఉన్నాను అన్నాడు. అనేటప్పటికీ అర్జునుడు గబగబా దిగొచ్చి తలకి తలగడ కింద బాణాలు కొట్టాడు. తల తిప్పి చూసి అన్నాడు, ఇలా నువ్వు బాణములను తలగడగా అమర్చకపోయి ఉంటే పార్థానిని నేను శపించి ఉండేవాడిని అని చెప్పాడు. అప్పుడు భూమి మీద భూమి లోపలికి బాణం వేస్తే గంగాజలం వచ్చి నోట్లో పడితే తాగాడు. అస్ఖలిత బ్రహ్మచారి, ఎన్ని తరాలు చూశాడో కిందకి, మహానుభావుడు, ధర్మానికి కట్టుబడిపోయాడు. ఏమి భీష్మాచార్యుల వారండి, భీష్మాచార్యుల వారి పేరు చెప్పుకుంటే చాలు మీకు ఆశ్చర్యం తెలుసా, ఎంత ఘోరమైన పాపానికైనా సరే తల్లి కాకపోతే తండ్రి కాలేకపోతే ఇవాల్టి రోజున భీష్మాష్టమి నాడు నువ్వులతో తర్పణ చేస్తూ తండ్రికి తద్దినం పెడితే ఎలా తద్దినం పెడతారో అలా పిండాలు చేసి భీష్మాచార్యుల వారి ప్రవర చెప్పి, అదిగో అక్కడ ఉంది కదా శ్లోకం, తర్పణ శ్లోకం, ప్రవర చెప్పి ఆ దంపతులు భీష్ముడికి తద్దినం పెడితే వాళ్ళకి వెంటనే కడుపు పండి యశోవిరాజితుడయ్యేటటువంటి కొడుకు పుడతాడు. అప్పటికీ ఇప్పటికీ భీష్ముడు అంటే అంత శక్తివంతుడు. ఆయన పేరు చెప్పి యుగాలు మారిపోయినా సరే ఇవాళ భీష్ముడికి తర్పణ ఇస్తాం. ఇవాళ భీష్ముడికి తర్పణ ఇవ్వకుండా ఉండకూడదు. అలా ఉంటే అంతకన్నా దారుణం ఇంకోటి లేదు. అందుకే కదా మనం ఇక్కడ బోర్డు పెట్టాం. అమెరికా నుంచి ఫోన్ చేశారండి నాకు, మేమందరం కూడా తర్పణలు ఇస్తాం, వెబ్సైట్లో ఆ పద్యం పెట్టించరా అంటే నేను వెబ్సైట్లో పెట్టించాను దాన్ని. అంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా భీష్మాచార్యుల వారికి తర్పణ విడిచిపెట్టాలని అందరంత స్ఫూర్తి పొందడానికి కాకినాడ అయ్యప్ప స్వామి దేవాలయం వేదిక అవ్వడం నాకెంతో ఉదావహం, నాకెంతో సంతోషకారం. కాబట్టి అటువంటి భీష్ముడు, మహానుభావుడు భీష్ముడు అంటే ఎవరి పేరెత్తితే పాపరాశి దగ్ధమవుతుందో అంతటి మహాపురుషుడు భీష్మాచార్యుల వారు. అటువంటి భీష్ముడు కాబట్టి అటువంటి గోవులు ఎక్కడుంటాయో అక్కడ పాండవులు ఉంటారు, నీకు చేతనైతే వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చెయ్యి అన్నాడు. అనగానే దుర్యోధనుడు అన్నాడు, సింహబలుడు భీమసేనుండు, శల్యుండు, హలధరుడు,
సమాన బలము వారా ఉండురులను గెలుచును ఉత్సాహమును గల ఉద్ధతులను బాహుయుద్ధపరులు. నాకు తెలుసున్నంతవరకు ప్రపంచంలో సమానమైనటువంటి భుజబలం కలిగిన వాళ్ళు, ఒకళ్ళనొకళ్ళు మట్టు పెట్టగలిగిన వాళ్ళు నలుగురే ఉన్నారు. ఒకడు కీచకుడు, రెండవ వాడు భీమసేనుడు, మూడవ వాడు శల్యుడు, నాలుగవ వాడు హలధరుడు అంటే బలరాముడు. ఈ నలుగురే ఒకరినొకరు మట్టు పెట్టగలరు. కాబట్టి ఇందులో కీచకుణ్ణి మట్టు పెట్టాడు ఒక రాత్రి వేళ ఒక ఆడదాని కోసమని వేగుల వాళ్ళు చెప్పారు. ఇప్పుడు వచ్చి తాతగారు అంటున్నారు, పాండవులు ఎక్కడున్నారో అక్కడ గోవులు సంపద పాడి పంట ఉంటాయంటున్నారు. విరాట్ రాజు గారి రాజ్యంలో విపరీతంగా గో సంపద పాడి పంట సంతోషంతో ప్రజలున్నారు. ఒక రాత్రికి రాత్రి ఐదుగురు గంధర్వులు కీచకుండి మట్టు పెట్టి మాంసపు ముద్ద చేశారని వేగుల వాళ్ళు చెప్తున్నారు. అది ఒక ఆడదాని కోసం చేశారు అని చెప్తున్నారు. అలా చెయ్యగలిగినది కీచకుణ్ణి సమాన బలురైనటువంటి మిగిలిన ముగ్గురే చెయ్యాలి. చేస్తే భీముడు చెయ్యాలి, లేకపోతే శల్యుడు చెయ్యాలి, లేకపోతే బలరాముడు చెయ్యాలి. ఈ నలుగురు భుజశక్తులతో నెనయగజాలు నట్టి దొర్బలమిందుంగానము కావున వీరల లోనన యుండరులు కనిగిలుపు సమకూరున్. కాబట్టి వీళ్లల్లోనే ఎవరో ఒకరితో ఒకరు పెనగి ఉండాలి. ఎవరితో ఎవరన్న దాంట్లో ఒకడు తెలిసిపోతున్నాడు. కీచకుడు చచ్చిపోయాడు కాబట్టి కీచకుడు పెనగాడు. ఎవరితో యుద్ధం చేసి ఉండాలి? మిగిలిన ముగ్గురులో ఎవరితోనో చేసి ఉండాలి. చేస్తే భీముడు, లేకపోతే శల్యుడు, లేకపోతే బలరాముడు. మన వేగుల వాళ్ళు చెప్పిన సమాచారాన్ని బట్టి తక్కిన మారలా తనకి దవ్వుల చోటుల వారు వాయుజుండొక్కడు ఇంక సింహబలునుద్ధతి మాంచిన మంచువాడు అతండక్కడ నిల్చెగావలయు ఆ సతీ ద్రౌపదిగాగను వేరొక్కరు ఆజి కీచకుల నోర్వగ జాలమి మీరెరుంగరే. బలరాముడు ఎక్కడో ఉన్నాడు. వేగుల వాళ్ళు చెప్తున్నారు బలరాముడు ఎక్కడికి వెళ్ళలేదు, ద్వారకానగరంలో ఉన్నాడు. వేరొకడు శల్యుడు అంతకన్నా చాలా దూరంలో ఎక్కడో ఉన్నాడు. శల్యుడు ఎక్కడికి కదలలేదు. భీముడు అజ్ఞాతవాసంలో ఉన్నాడు. కాబట్టి భీముడే అక్కడ ఉండి ఉండాలి. భీముడే కీచకుణ్ణి చంపి ఉండాలి. ఒక రాత్రికి రాత్రి గుర్తు తెలియని రీతిలో చెట్టు పెకలించి 105 ఉపకీచకుల శవాలు గుర్తు పెట్టకుండా మోదగలిగినటువంటి శక్తి పవనసుతుడైన ఒక్క భీమసేనుడికే ఉంది. అంటే వాళ్ళ శౌర్యం ఎటువంటిదో తెలుసు దుర్యోధనుడికి. కాబట్టి ఖచ్చితంగా భీముడే కీచకుణ్ణి చంపాడు. ఎవరి కోసం చంపాడో ఆ సైరంధ్రి వేరొకరు కారు ద్రౌపదీదేవి. అక్కడ గోసంపద బాగా ఉంది, పాడి పంటలు ఉన్నాయి కాబట్టి అక్కడ ధర్మరాజు ఉన్నాడు. ధర్మరాజుతో పాటు మిగిలిన 4 ద్రౌపది అక్కడే సేర తీరుతున్నారు. ఇప్పుడు వాళ్ళ 5 మనం బయటికి తీసుకురావాలి. 5 బయటికి తీసుకురావాలంటే ఒక్కటే ఒక్క ప్రణాళిక ఉంది. గోవులను కానీ ఎత్తుకొస్తే పాండవులు ఒప్పుకోరు. కాబట్టి ఇప్పుడు మనం సైన్యంతో వెళ్ళి విరాట్ రాజు గారి గోసంపదను అంతటినీ కూడా తరలించి తీసుకొచ్చేయాలి. తీసుకొస్తే విరాట్ రాజు మన మీదకి యుద్ధానికి వస్తాడు. విరాట్ రాజు యుద్ధానికి వచ్చినప్పుడు విరాటరాజుతో పాటు విరాటరాజు సైన్యం అంతా కదిలి వచ్చేస్తుంది. ఒకవేళ బయట పడకూడదనుకుంటే పాండవులు 5 అంతఃపురంలో ఉంటారు. అప్పుడు దక్షిణ గోగ్రహణం అన్న పేరుతో మొట్టమొదట ఈ సుశర్మ ఏలుతున్నటువంటి రాజ్యపు జీతగ్రామాల వైపు నుంచి వెళ్ళి విరాట్రాజు గారి గోవుల్ని మరలించి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు విరాటరాజు ససైన్యంగా వచ్చేస్తాడు. ఇంకెవ్వరు ఉండరు విరాటనగరంలో. మరునాడు అంటే బహుళ అష్టమి నాడు దక్షిణ గోగ్రహణం జరగాలి, బహుళ నవమి నాడు ఉత్తర గోగ్రహణం జరగాలి. మనం వేరొక దిక్కు నుంచి విరాటనగరానికి వెళ్ళి అక్కడ ఉన్న గోసంపదని తీసుకురావాలి. గోవులను ఎత్తుకుపోతుంటే మాత్రం గోవుల్ని తరలిస్తున్నారని తెలిసి కూడా అజ్ఞాతమాసం కాదు, ఏది పోయినా పర్వాలేదు, ధర్మరాజు ఒప్పుకోడు, బయటపడిపోతాడు, యుద్ధానికి వచ్చేస్తాడు. మనం యుద్ధం చేయక్కర్లేదు, వస్తే చాలు 4 తెలిసిపోతారు. తెలిసిపోతే చాలు అరణ్యవాసం, అజ్ఞాతవాసానికి మళ్ళీ వెళ్ళిపోతారు. కాబట్టి ద్విముఖంగా దక్షిణ గోగ్రహణం ఉత్తర గోగ్రహణంగా మనం నడిపిద్దాం, పాండవులు బయటికి వచ్చేస్తారండి. మరి వ్యూహం తక్కువది కాదు, చాలా గొప్ప వ్యూహం పన్నాడు. నేను ఇదే మీతో అన్నది, ద్రోణుడు ఇదే మాట చెప్తున్నాడు, ఆపదలు అంటవు వారిని అన్నాడు. వాళ్ళు ఎంత ధర్మాత్ములో చెప్తున్నాడు, గోవుల కోసం బయటికి వస్తారంటున్నాడు. ఇంత ధర్మాత్ములైన వాళ్ళని వాళ్ళ ధర్మం రక్షిస్తుందని మాత్రం అనలేకపోతున్నాడు. మీరు చూసారా
ఇది ప్రమాద హేతువు. మీరు గుడికి వెళ్ళారా గుడికి వెళ్ళలేదా అంటే, గుడికి వెళ్ళి ఉండి ఉండవచ్చు కానీ గుడికి ఎందుకు వెళ్ళారు అన్నది మీకు ముందు అవగాహన ఉండాలి. అన్నీ తెలుసున్నవాడు నా ఎదురుగుండా ఉన్నాడు, అన్నీ నాకు ఇచ్చినవాడు ఉన్నాడు, కాబట్టి మీరు తల ఎగరేయకూడదు, అక్కడ తల దించే ప్రయత్నం చేయాలి. అసలు అవగాహన లేకుండా అక్కడికి వెళ్ళి అర్థం బద్ధం లేని మాటలు అక్కడ కూడా మాట్లాడితే ఇంకా గుళ్ళోకి వెళ్ళి ఉపయోగం ఏముంటుంది? దుర్యోధనుడు అంతే, వాళ్ళ పౌరుష ప్రతాపాల లెక్కలు ఖచ్చితంగా కడతాడు. వాళ్ళు దేనికి బయటకు వస్తారో చెప్తాడు, దాని వెనక ఉన్న వాళ్ళ ధర్మం చెప్తాడు. కానీ అంతటి ధర్మాత్ములు కాబట్టి మన చేత ఎలా అనుగ్రహింపబడతారు, మనం ఎలా ఆపద తీసుకొస్తాం వాళ్ళకి, ఈ మాట మాత్రం అండవు. ఇది గమ్మత్తు. ఈ మాట అనగానే అక్కడ వాడు ఉన్నాడు, ఆయన చిత్రమైన వ్యక్తి, సుశర్మ అని. ఆయన త్రిగర్త దేశాధీశుడు, విరాటరాజు గారి నగరానికి సరిహద్దుల్లోనే ఉంది ఆ త్రిగర్త దేశం. ఈ రెండిటి సరిహద్దులు పక్క పక్కనే ఉన్నాయి. ఈ సుశర్మలు ఇద్దరు ఉన్నారు భారతంలో, కర్ణుడి కొడుకు సుశర్మ ఒకడు ఉన్నాడు, ఈయన త్రిగర్త దేశాధీశుడు సుశర్మ ఒకడు ఉన్నాడు. మహాభారతంలో ఈ సుశర్మది ఒక గొప్ప ఖ్యాతి. ఏమిటో తెలుసా అండి, ఈయన ఎందుకు వెళ్ళిపోయాడో తెలియదు, మొట్టమొదటి నుంచి దుర్యోధనుడికి పరమమిత్రుడు, అంతేవాసి, అంతే, ప్రాణం పోయే వరకు దుర్యోధనుడితోనే ఉన్నాడు. విరాట్రాజు అంటే కోపం, పక్క దేశం అయినా విరాట్రాజుతో పడదు, కానీ విరాట్రాజుకు దుర్యోధనుడితో పడదు, సుశర్మకి దుర్యోధనుడు అంటే ప్రాణం. ఈ సుశర్మ ఎప్పుడెప్పుడు అవకాశం వస్తే అప్పుడప్పుడు విరాట్రాజు మీద కాలు దువ్వుతూ ఉంటాడు, కానీ ఇత పూర్వం ఒకసారి ఓడిపోయాడు కీచకుడి చేతిలో. అప్పటి నుంచి దెబ్బతిన్న త్రాచుపాములో ఉన్నాడు, ఎప్పుడెప్పుడు విరాట్రాజు గారి మీద కక్ష తీర్చుకుందామా అని. అవకాశం దొరకట్లేదు. ఇప్పుడు దక్షిణ గోగ్రహణం, సుశర్మ రాజ్యం త్రిగర్త దేశానికి పలుమేరలలో ఉన్నటువంటి జీతరాజ్యాల వైపుకు వెళ్ళి గోవులు తీసుకురావాలని దుర్యోధనుడు అన్నాడు సభలో. మంచి అవకాశం దొరికింది. ఈయన విచిత్రం ఏంటంటే, ఈ సుశర్మ మహాభారతంలో మొట్టమొదట బయలుదేరిన వాడు, కురుక్షేత్ర యుద్ధంలో చిట్ట చివరి వరకు బ్రతికే ఉన్నాడండి. అదో విచిత్రం. ఎందుకంటే మహాభారతంలో చాలామంది ఏమైపోయారంటే కురుక్షేత్రం దాకా వెళ్లకుండానే పడిపోయారు, కొంతమంది కురుక్షేత్రానికి వెళ్ళి పడిపోయారు. సుశర్మ చాలా కాలం పోరాటం చేశాడు, చిట్ట చివరికి అర్జునుడు ఒక రోజున బల్లెంతో గుండెల్లో గుచ్చి చంపేశాడు, అర్జునుడి చేతిలో తెచ్చిపోయాడు. ఇటువంటి సుశర్మ వెంటనే సభలో లేచి దుర్యోధనుడితో మాట్లాడడం కుదరదు, ఎందుకంటే ఆయన పొగరటువంటిది, ఆయన రాజసం అటువంటిది. తిన్నగా లేచి దుర్యోధనుడిని ఉద్దేశించి, ఏమండి నాకు మంచి అవకాశం ఇవ్వండి నేను వెళ్ళి కొడతానంటే ఇలా చూస్తాడు. ఆయనకే ఊరంతా పొగరు, ఆయనతో ఎవరు మాట్లాడతాడు? అందుకని ఆయన రాజసం అటువంటిది దుర్యోధనుడిది. అందుకని ఇప్పుడు తను అవకాశం పుచ్చుకోవాలి. తను అవకాశం పుచ్చుకోవాలంటే ఏం చేయాలి? పక్క వాళ్ళతో కాస్త దుర్యోధనుడు ఎవరు చెప్తే వింటాడో వాళ్ళతో మాట్లాడాలి. దుర్యోధనుడు ఎవరు చెప్తే వింటాడు? మీరు ఇందాక చూశారుగా, కర్ణుడు చెప్పినా దుశ్శాసనుడు చెప్పినా వెంటనే తలకెక్కుతుంది, వాళ్ళ స్నేహం అటువంటిది. అందుకని కర్ణ దుశ్శాసనుల దగ్గరికి వెళ్ళి చెవిలో మంతనాలు అడిగాడు. ఇప్పుడు కర్ణుడు దుర్యోధనుడికి వినపడేటట్టు అన్నాడు. ఏం పర్వాలేదు చెప్పు, బాగుంది నీ ఆలోచన అన్నాడు. అనగానే దుర్యోధనుడు ఇలా తిరిగాడు. అంటే ఏమిటి, కర్ణుడికి ఏదైనా నచ్చిందంటే దుర్యోధనుడికి నచ్చినట్టే, అది వాళ్ళ ప్రాణం, అది వాళ్ళ స్నేహం. కాబట్టి ఇప్పుడు ఆ సుశర్మ లేచి మాట్లాడుతున్నాడు. భంగముతోడనున్న పంపు విరాటుని మీద భూమికించెంగట నుండు నా దయిన జీతపుటుళ్లను సంతతంబు వానింకడు గాసిసేయునతనించెరుపం దరిదయ్యే ముట్టి సప్తాంగము చూర తెచ్చద అహంకృతి ఎల్ల అడంచి వచ్చెదన్. మహారాజా, నాకు ఎప్పటినుంచో కోరిక విరాట్రాజుని ఓడించి అతని రాజ్యంలో ఉన్న సంపదనంతా కొల్లగొట్టాలని. ఇత పూర్వం కేకయ్య రాజు సాల్వరాజుతో కలిసి కీచకుడు నన్ను ఒకసారి యుద్ధంలో ఓడించాడు. ఆ తర్వాత నేను మళ్ళీ ఓడించాలి కీచకుడిని ఎంతో అనుకున్నాను, కానీ వాడు చచ్చిపోయాడు. ఇప్పుడు నాకు అవకాశం లేదు, కనీసం విరాట్రాజుని ఓడిస్తాను. ఎందుకో తెలుసా, నా రాజ్యపు పొలిమేరలలో ఉన్నటువంటి జీతపు గ్రామాల్లోనే తిరుగుతాయి ఆ గోవులన్నీ, ఆ గోవుల మందలన్నీ మరల్చుకొస్తాను. మరల్చుకొచ్చి రాజ్యములో ఉన్న ఏడు రకాలైన సంపదని నీకు అప్పజెప్తానంటే విరాట్రాజును కూడా బంధించి తెస్తానన్నాడు. తెచ్చి నీకు అప్పజెప్తాను, కాబట్టి నా సైన్యంతో వెళ్ళడానికి నాకు అనుమతి నీ అన్నాడు. దుర్యోధనుడు ఆలోచించాడు, ఇది బానే ఉంది, మన సైన్యం వెళ్ళక్కర్లేదు, మన వాళ్ళు ఎవరికి దెబ్బలు తగలవు, అవతల విరాట్రాజు నీ తెస్తాడు, గోవులు నీ తెస్తాడు, సంపద మనకు వస్తుంది, వాడి చేతులు తీటా తీరుతుంది, వాడు ఎక్కడికి పోడు మన స్నేహితుడు, కాబట్టి దక్షిణ గోగ్రహణం అడుజరుగుతుంది, సైన్యం అంతటితో ఉత్తర గోగ్రహణానికి మనం వెళ్ళచ్చు. కాబట్టి ఇప్పుడు ఏమైంది,
అసలు దక్షిణ గోగ్రహణం వైపుకి వెళ్ళవలసిన సైన్యం కూడా మరునాడు ఉత్తర గోగ్రహణానికి ఎడుతుంది. ఎక్కడ వలలో పడ్డాడు విరాట్రాజు గారు? మీరు చూద్దరు కానీ ఎంత చమత్కారం జరిగిందో. ఇది ఆపద రావడము అంటే మన ప్రమేయం లేకుండా వచ్చేయడం, కానీ ఈశ్వరానుగ్రహం ఉంటే ఎలా గట్టెక్కుతాయో చూడండి. ఇప్పుడు ఈ మాటనగానే దుర్యోధనుడు అన్నాడు, మున్ను సుశర్మ తాను బలముంచని గోవుల పట్టు పట్టినం వెన్నడి వచ్చు మత్స్య పృథివీపతి సేనల నెల్లగుంచు శౌర్యోన్నతి సూపువాడయి సముద్ధతిమై ఇట వేర కౌరవుల్ కొన్నిటి పట్ట కయ్యమునకున్ బరదింతురు పాండునందనుల్. ఎంత లెక్క కట్టాడండి వాడు అసాధ్యం కూడా. సుశర్మ తన సైన్యంతో వెళ్ళి తన రాజ్య సరిహద్దుల్లో ఉన్నటువంటి గోసంపదనంతటిని తరలించుకొచ్చేస్తాడు. మనం మరునాడు వెళ్ళి మన సైన్యం అంతటితోటి కొన్ని గోవులు తెస్తాం. విరాట్రాజు ఏం చేస్తాడంటే సైన్యం అటే వచ్చింది శత్రు సైన్యం అనుకుని మొత్తం సైన్యంతో సుశర్మ మీదకి వెళ్ళిపోతాడు. అప్పుడు విరాట్రాజు నగరంలో ఎవరు ఉండరు, ఉంటే పాండవులే ఉండాలి. మనం ఉత్తర గోగ్రహణానికి వెడితే గోవుల్ని తరలించకపోతున్నారన్న వార్త గోపాలకులు వెళ్ళి అంతఃపురంలో చెప్తారు, గోవుల్ని పట్టుకెళ్ళిపోతున్నారని. అది విని కూడా మన అజ్ఞాతవాసం భంగం అయిపోతుంది, మనం వెళ్ళకూడదు, గోవులు పోతే పోయాయి లేని ఒక్క నాటికి పాండునందను అనరు. ఎందుకనరు? వాళ్ళ అజ్ఞాతవాసం భంగమై మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం వచ్చినా సరే గోవుల్ని రక్షించాలని బయటికి వస్తారు. ఈ జాతి గోవుకి ఇచ్చిన గౌరవం అది. గోవుని మనం ఎంత సేవించామో గోవుల కోసం పాండవులు మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసం చేయడానికి సిద్ధపడ్డారంటే ఆవు ఈ జాతి జీవనాడిగా గుర్తింపబడి గౌరవింపబడింది. దాని పంచగవ్యాలతోటే ఈ ధర్మం అంతా నిలబడింది. యజ్ఞము, యాగము, హోమము, మంత్రము, జపము, తపము అన్నిటికీ ఆ పంచగవ్యాలే ఆధారం. అందుకే ఎప్పుడైనా చెప్తే ఒక్కటే మాట స్వస్తి చెప్తే, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. గోబ్రాహ్మణేభ్య ముందు గోవులు సుఖంగా ఉండాలని చెప్తాం. ఎందుకని? గోవు లేకపోతే పంచగవ్యాలేమి? పంచగవ్యాలు లేకపోతే మంత్రం నేర్చుకున్న బ్రాహ్మణుడు యజ్ఞం ఏం చేయిస్తాడు? గోవు ముందు ఉండాలి. గోవు ఉంటే ధర్మదేవత. అదే సమస్త వేదముల యొక్క సారము. ఆ గోవు అంత గొప్పది, పరాశక్తి యొక్క మరొక స్వరూపం గోవు. అంత గౌరవించింది జాతి ఆవుని. ఆవుని సేవించినవాడు, ఆవుకి నమస్కరించినవాడు, ఆవుని పోషించినవాడు ఎన్నటికీ 33 కోట్ల మంది దేవతల అనుగ్రహాన్ని పొందుతూనే ఉంటాడు. రేపు శారదాపీఠానికి వెడితే చూడండి, ఎంత అవసరంలో ఉన్నా సరే ప్రతిరోజు పీఠానికి వచ్చి పేరు పేరున పిలిచి పళ్ళు పెట్టి పెడతారు. ఇంటి ముందు ఎప్పుడూ 3 గోవులు ఉంటాయి. ఇంట్లోంచి బయటికి వెడుతూ శారదా అనేటప్పటికీ పరిగెత్తుకొస్తుంది. దానికి దూడలు మారాం చేస్తాయి ఆయన దగ్గర. తొక్క ఒలిచి పెడితే కానీ తినవు. ఒలిచి తినమ్మా తినమ్మా అంటే బతిమాలించుకుని తింటాయి ఆ దూడలు. అంత గౌరవించి అంత ప్రేమించారు కాబట్టే యావత్ ప్రపంచంలో సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి ఏర్పడినటువంటి శంకరాచార్యుల వారి చేత నిర్మాణము చేయబడి స్థాపన చేయబడినటువంటి పీఠములలో సార్వభౌమ పీఠముగా కీర్తిగాంచినటువంటి శృంగగిరి పీఠము యొక్క శాఖని నిర్వహించగలిగినటువంటి అదృష్టం ఆయనకి పట్టింది. ఆయన చేసుకున్న గోసేవ, ఆ గోసేవ అంత గొప్పది. కాబట్టి చూడండి, అప్పుడు పాండవులు వచ్చి తీరుతారన్నాడు. అంటే ఎంతటి ధర్మతత్పరులో పాండవులు, వాడికి తెలుసు. ఆ ధర్మాన్ని అడ్డుపెట్టి వాళ్ళని పాడి చేద్దాం అనుకుంటాడు, ఎలా సాధ్యం అవుతుంది? ఇది భీష్ముడు చెప్తున్నాడు, ద్రోణుడు చెప్తున్నాడు, తలకెక్కుతుందా? ఎక్కదు. ఇక్కడ తాను వాళ్ళని పప్పులో కాలే ఇస్తున్నాను అనుకుని తాను వేశాడు. ఎక్కడ వేశాడో భీష్ముడు చెప్తాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడా దక్షిణ గోగ్రహణానికి ఉత్తర గోగ్రహణానికి సమాయత్తం అవుతున్నారు. వేగుల వార్తలందే లోప సైన్యాలు వెళ్ళిపోవాలన్నాడు. అంటే విరాట్రాజు ఆలోచించుకునే సమయం ఉండకూడదు, వెళ్ళిపోవలసిందే. ఉత్తర క్షణం బయలుదేరడు దుశ్శాసన, నువ్వు ఈ కదలికలన్నీ నువ్వు కదిలెట్టి చూడు సైన్యాలన్నాడు. ఇప్పుడు ఇక ఉత్తర గోగ్రహణం, దక్షిణ గోగ్రహణం ప్రారంభం కాబోతున్నాయి. పతాక స్థాయి సన్నివేశం, అత్యద్భుత ఘట్టం విరాట పర్వంలో. ఇందులో మీరు చూడాలి, ద్రౌపదీదేవి ఇచ్చిన మాట ఎలా నెరవేరుతుందో, ఈశ్వరానుగ్రహం ఎలా వస్తుందో, ధర్మరాజు గారు ఎలా ప్రవర్తిస్తాడో, ఎలా ఈ దక్షిణ గోగ్రహణం ఉత్తర గోగ్రహణం జరుగుతాయో, ఎలా అజ్ఞాతవాసం పూర్తవుతుందో, ఎంత గొప్పగా విరాట పర్వాన్ని పూర్తి చేస్తారో తిక్కన సోమయాజీ
మీరు రాబోయేటటువంటి కొద్ది రోజుల్లో అవధరించి సంతోషిద్దురు కాని. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణమైనజం వా మానసం వా అపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వా శివశివకరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.